అమ్మ నమస్తే నమస్తే తల్లి అమ్మ కర్మఫలం అంటారు అసలు కర్మఫలం అంటే ఏంటమ్మా కర్మ అంటే పని అమ్మా పనికి ఫలితం ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది అదే కర్మఫలం అంటే అంతే అంటే దాన్ని మనం చిన్న స్థాయిలో చిన్న చిన్న పనులకు చెప్పుకుంటే అది చాలా విస్తారంగా అయితే విస్తరించిన స్థాయిలో ఉండేదాన్ని మాత్రమే మనం కర్మ అని అనుకుంటున్నాం అంతే ఉదాహరణకి ఆకలిసింది అది అర్థమవుతుంది కదా ఈ ఉదాహరణలు చెప్తాను నేను ఆకలి వేసింది అన్నం తిన్నాం ఆకలి తీరిందా లేదా అన్నం తినటం అనేటటువంటి పని చేయడం వల్ల ఆకలి తీరడం అనేది ఫలితంగా వచ్చింది అదే కర్మఫలం ఎక్కువ తిన్నాం కడుపు నొప్పి వచ్చింది అది కర్మఫలమే పరిమితంగా తిన్నారా ఆకలి తీరింది శక్తి వచ్చింది బలంగా ఉన్నాం ఎక్కువ తిన్నామా కడుపు నొప్పి వచ్చింది మందులు వేసుకున్నాం బలహీనపడ్డాం మందులు వేసుకోవడము పని కర్మ మందులు వేసుకుంటే నొప్పి తగ్గింది దాని ఫలితం ఇలా మన కంటికి కనపడే నిమిష నిమిషం చేసే కర్మలకు ఫలితాలు ఎలా కమనిస్తున్నామో అలాగే కంటికి కనపడనకుండా ఉండే పెద్ద పెద్ద కర్మల ఫలితాలు ఉంటాయి ఎలాగంటే ఇవాళ పరీక్ష రాశాం ఫలితం ఎప్పుడు వస్తుంది కొన్ని నెలల తర్వాత రోజుల తర్వాత నెల తర్వాత వస్తుంది అంటే ఈ కర్మకి ఫలం అప్పుడు పరీక్ష ఎట్లా రాసావు సంవత్సరం అంతా చదివింది దాన్ని బట్టి సంవత్సరం అంతా విని చదివినటువంటి కర్మకి ఫలితంగా పరీక్ష బాగా రాయడమా బాగా రాయకపోవడమా అన్నది ఉంది ఎట్లా రాసావు అనేటటువంటిది అక్కడ కర్మ ఫలమైంది అది ఆ ఫలం ఎట్లా రాసావు అన్నది అనేటటువంటి కర్మని బట్టి దాని ఫలితం అన్న తర్వాత దాని ఫలమైంది ఏదైనా సరే ఒకటి చేస్తే దాని యొక్క ఫలితం మనం అనుభవించే స్థాయికి రావడమే కర్మఫలం ఇది నిత్యకృత్యంలో ఎంత ఉందో మనం చేసేటట్టు ఇది వెంటనే ఒక్క రోజులో ఉండేది చెప్పాను ఏడాదిది చెప్పాను నెలలది చెప్పా అట్లాగే పుట్టినప్పటి నుంచి ఉండేటటువంటి కర్మల ఫలితాలు అప్పటికప్పుడు వచ్చేవి కొన్ని అయితే కొన్నాళ్ల తర్వాత వచ్చేవి కొన్ని అయితే ఏళ్ల తర్వాత వచ్చేవి కొన్ని అయితే చనిపోయాక వచ్చేటటువంటివి కొన్ని మళ్ళీ పుట్టాకొచ్చేవాడు కొన్ని ఇలా ఉంటాయి గత జన్మవి మనకి మరి ఈ జన్మలో వస్తాయంటారా కరోమ వస్తాయి మనం దాన్ని మూడు రకాలుగా చెప్తారు ఎట్లాగంటే ఆగామి సంచితం ప్రారంధం సంచితం అంటే ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ జన్మ జన్మల్లోనూ తీసుకెళ్ళి మనం కర్మ అక్కడ పడేస్తున్నాం అది రికర్ అవుతూ ఉంది దాన్ని ఈ జన్మలో వాడుకోవడానికి తెచ్చేట తెచ్చేటటువంటిది ప్రారంధం ఈ జన్మలో వందేళ్ళు బతుకుదామని అనుకుందాం పూర్ణాయుధాన్ని ఈ వందేళ్లల్లో ఎంత అనుభవించగలం ఆ అనుభవించదగిందంతా వందేళ్లకు సరిపోయింది తెచ్చుకునేటటువంటి ప్రారంభం ఈ ప్రారంధం అనుభవిస్తూ మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాం ఈ ఫలితం మళ్ళీ తీసుకెళ్ళే సంచితంలో పడేస్తాం ఈ అయిపోయాక ఈ మూడు రకాలైనటువంటి ఈ కర్మలన్నీ అలా వస్తూ ఉంటాయి మరి మన ప్రారంధం అనేటటువంటిది ఏదైతే ఉందో అది పూర్వజన్మల్లో దాచిపెట్టుకున్నది మనం బ్యాంకులోంచి విత్డ్రా చేసుకుని వాడుకోవడానికి తెచ్చుకున్నట్టు రికరింగ్ డిపాజిట్ని అలా ఉంచి దాని మీద వచ్చే వడ్డీను అందులో కొంత భాగమో తెచ్చుకుని వాడుకుంటాం కదా ఆ వాడుకోవడానికి తెచ్చుకున్నట్టుగా ఉండేటటువంటి ప్రారంభం ఇది ఈ మూడు రకాలైనటువంటి కర్మలు ఉంటాయమ్మా ఈ మూడు కర్మల యొక్క ఫలాలు ఇలా మూడు రకాలుగానే ఉంటాయి కొన్ని వెంటనే అనుభవిస్తాం కొన్ని చెప్తారు తక్షణం ఫలితం ఇచ్చే ఉంటాయిట కొన్ని ఒక రో అహోరాత్రం రాత్రి పగలు అయ్యాకంటే అంటే ఇరవై నాలుగు గంటల అయ్యాక ఫలితం ఇచ్చేవి కొన్ని ఉంటాయట అట్లా కాకుండా మూడు నెలల్లో ఇచ్చేవి కొన్ని ఉంటాయట అదే మూడు రోజుల్లో ఇచ్చేవి మూడు నెలల్లో వచ్చేవి మూడు సంవత్సరాలకు వచ్చే ఫలితాలు కొన్ని ఉంటాయి ఇంకా కొన్ని ఏళ్ల తరబడి జన్మల తరబడి పేరుకుపోయేవి ఉంటాయి తప్పనిసరిగా కర్మఫలాన్ని ఆ అన్నం ఆహారం యొక్క ఉదాహరణ తీసుకుంటే మనం రకరకాల చెత్త తింటే ఏం జరుగుతుంది అప్పటికప్పుడు ఏం జరగకపోవచ్చు అవును ఉదాహరణకి రోడ్డు పక్కన మిర్చి బజ్జీలు తిన్నారు వెంటనే ఏమవ్వదు కానీ మళ్ళీ 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 కాగి 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 ఉన్నటువంటి నూనెలో ఉన్నటువంటి పదార్థాలు తినగా కొన్ని సంవత్సరాల తర్వాత క్యా కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వస్తుంది ఇప్పుడు రాదు కదా ఎన్ని సంవత్సరాలు అన్నది ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది అత ఆరోగ్య సంబంధంగా తీసుకునే ఇతర నియమాలు ఇవన్నీ వీటన్నిటి మీద అందువల్ల వెంటనే వచ్చేది ఒకటైతే అసలు ఫలితం ఉందా అని మనకి అనుమానం కలుగుతూ చాలా రోజులకు వచ్చేది కొంత ఉంటుంది ఎప్పటికైనా సరే అవశ్యం కృతం కర్మ అని చెప్తున్నారు తప్ప తప్పనిసరిగా అనుభవించాల్సిందే మనం చేసినటువంటి దుష్కృతం సుకృతం సుకృతంబా అది దుష్కృతమైన అనుభవించాల్సిందే సుకృతమైనా కూడా అనుభవించాల్సిందే మంచి చేసినా అనుభవించాల్సిందే చెడు చేసినా అనుభవించాల్సిందే అనుభవించకుండా అయితే అవశ్యం అనుభోక్తవ్యం అవశ్యం తప్పనిసరి ఇట్స్ కంపల్సరీ అనుభవించి తీరాల్సిందే ఇది కంటికి కనపడదు గనక చాలామందికి అంగీకరించటానికి మనస్కరించదు కంటి కంటికి కనపడనంత మాత్రాన అంగీకరించము అనడం అన్నది ఒక రకంగా మూర్ఖత్వమే అవుతుంది అంతే సరే ఉన్నన్ని రోజులు మంచిగా ఉండటం మంచి పనులు చేసుకో చేసుకోవడం మంచి కర్మని తీసుకెళ్ళడం ఆ మంచి కర్మని తీసుకెళ్ళడం ఇంకా ఒక తెలివి ఉంది అసలు కర్మే తీసుకెళ్లకుండా ఉండే ఏర్పాటు కూడా ఉంది ఎట్లా నువ్వు నువ్వు చేసిన సత్కర్మల ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేస్తే పాపం సత్కర్మలు ఇచ్చేశాడు కదా అని దుష్కర్మాలది కూడా తీసేసుకుంటాడు బాగుంది అందుకే మనకు అలవాటు చేశారండి పూర్వులు ఇంటికి ఎవరైనా వస్తే ఇస్తే కృష్ణార్పణం అంటాం అలవాటు చేశాం ఎవరైనా ఇచ్చేట అంటే కృష్ణార్పణం మనం ఇచ్చే ఆ గుప్పెడి బియ్యమో రూపాయో ఆ ఎదుటి వ్యక్తిని కృష్ణుడు అనుకుని ఇస్తున్నాం అన్నది మనం తీసుకునే అర్థం కాదు ఇది చేయడం వల్ల వచ్చే ఫలితం ఏముందో అది కూడా నేను కృష్ణుడికే ఇస్తున్నా అవతలవాడికి దానం చేస్తే నాకేదో కొంచెం పుణ్యం వస్తుందా ఆ పుణ్యం కూడా నేను కృష్ణుడికే ఇస్తాను అప్పుడు కనీసం ఏం జరుగుతోంది ఈ చేసిన మంచి పనుల ఫలితంగా పుణ్యం పేరుకుపోయి పుణ్యం అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తకుండా సరిపోయింది ఆ జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ ఏదో కర్మలు చే చేస్తూనే ఉంటాం కదా మళ్ళీ పేరబెట్టుకుంటాం అందుకని ఇలా పేరబెట్టుకోకుండా ఉండడానికి సుఖమైన పద్ధతి ఏమిటంటే సత్కర్మల ఫలితాన్ని దానం చేయడం అలవాటు పడ్డాక దుష్కర్మ ఫలితాన్ని కూడా దానం చేయడం అలవాటు పడుతుంది అది అసలు జన్మే లేకుండా చూసుకునేటటువంటి ఒకనొక మార్గం ఎంత అద్భుతంగా చెప్పారమ్మా నమస్తే మంచిదమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి